ఈ వీడియో చూసే వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. చాలా థ్రిల్ ఫీల్ అవుతారు, ముఖ్యంగా ఎంప్లాయీస్, స్టూడెంట్స్, లెక్చరర్స్ ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ వీడియో. స్కిప్ అవ్వకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి యూట్యూబర్కి కూడా ఈ వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని నేను రెండు పార్ట్స్గా చేశాను. సెకండ్ పార్ట్ అర్థం అవ్వాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోని లైక్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, వీడియోని స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే కామెంట్ మాత్రం చేయండి. మీరు థంబ్నెయిల్ చూడంగానే మ్యాటర్ ఏంటో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోదాం. హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చాట్ జీపీటీ అనేది చాలా వైరల్లో ఉంది. ఎందుకంటే ఏ స్టూడెంట్స్ చూసినా, ఎంప్లాయర్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయర్స్ చూసినా, ఎవరు చూసినా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి చాట్ జీపీటీని బాగా యూజ్ చేస్తున్నారు. ఎంత ట్రెండింగ్లో ఉంది అంటే చాట్ జీపీటీ వచ్చిన 5 రోజుల్లోనే రికార్డ్ స్థాయిలో 1 మిలియన్ యూజర్స్ని సంపాదించింది. పెద్ద పెద్ద కంపెనీస్ నెట్ఫ్లిక్స్కే 1 ఇయర్ పట్టింది, ట్విట్టర్కి అయితే 2 ఇయర్స్ పట్టింది, స్పాటిఫైకి 5 మంత్స్ పట్టింది, చాట్ జీపీటీకి మాత్రం జస్ట్ 5 డేస్ పట్టింది. ఈ రేంజ్లో అన్ని కంపెనీస్ని దడదల్లాడిస్తుంది ఈ చాట్ జీపీటీ. ముఖ్యంగా గూగుల్ కూడా చాట్ జీపీ దెబ్బకి భయపడిపోతుంది. జస్ట్ 5 డేస్లో 1 మిలియన్ యూజర్స్ అంటే జస్ట్ ఇమాజిన్. చాట్ జీపీటీ ఫ్యూచర్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ని కూడా రీప్లేస్ చేయొచ్చని అందరూ అంచనా వేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ జీపీటీ అంటే ఏంటి? చాట్ జీపీటీ కంటే ముందు మనము చాట్ బోట్ గురించి తెలుసుకోవాలి. మనం అప్పుడప్పుడు వాట్సాప్లో చాట్ బోట్ని చూసుకుంటాం. అక్కడ మనకు ఎవరైనా మెసేజ్ చేశారనుకోండి, మనం రిప్లైస్ ఇవ్వకపోయినా వాట్సాప్లో ఆటోమేటిక్గా రిప్లైస్ అనేది వెళ్తుంది. వీటన్నింటినీ ఆటోమేటిక్ జనరేటెడ్ రిప్లైస్ అని అంటారు. వాట్సాప్లో మనము హాయ్ అని పెట్టగానే అవతల వాళ్ళు రిప్లై ఇస్తారు, అంటే అది కంప్యూటర్ ఇస్తుందన్నమాట. కానీ మనకు అవతల సైడ్ నుంచి రిప్లై ఇచ్చేది మాత్రం మనిషి కాదు, బోట్ అన్నమాట. సింపుల్గా మనం చెప్పాలంటే కంప్యూటర్ మనకు ఆన్సర్ ఇస్తుంది, ఒక మనిషి మనిషికి కన్వర్జేషన్ వేరు, ఒక మనిషికి కంప్యూటర్కి కన్వర్జేషన్ వేరు. మనిషికి కంప్యూటర్కి ఉన్న కన్వర్జేషన్ని మనము చాట్ బోట్ అంటాము. ఇప్పుడు మీకు చాట్ బోట్ గురించి అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు అసలు చాట్ జీపీటీ అంటే ఏంది మరి? చాట్ అంటే మాట్లాడుకోవడం, జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్, అంటే దీన్ని ఫ్రీగా ట్రైన్ చేస్తారు. అంటే మనము ఈ చాట్ జీపీటీలో ఏదైతే వెతుకుతున్నామో వాటన్నింటినీ ముందుగానే ట్రైన్ చేస్తారన్నమాట. అంటే ఇది ఇంటర్నెట్ సహాయంతో పనిచేయదు. మనము అడిగే ప్రతి క్వశ్చన్కి ఆ చాట్ జీపీటీలో ఆన్సర్స్ అన్నీ ముందుగానే స్టోర్ చేయబడి ఉంటాయి. ఇప్పుడు మనము ఇంటర్నెట్ యూజ్ చేసి గూగుల్లో ఏది పడితే అది సెర్చ్ చేస్తూ ఉంటాము, మనకు ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. కానీ ఈ చాట్ బోట్ అలా ఇవ్వదు, ఎందుకంటే దీన్ని 2022లో రిలీజ్ చేశారు. ఇది 2021 వరకు మాత్రమే డేటా అంతా అప్డేట్ చేసి ఉంటారు, అక్కడికి మాత్రమే సమాచారం ఇవ్వగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన హీరోస్ లైక్ కృష్ణ ఉన్నారు, పునీత్ రాజకుమార్ ఉన్నారు, తారక రత్న ఉన్నారు, వీళ్ళ గురించి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే వాళ్ళ లింక్స్, ప్రజెంట్ అప్డేట్స్ ఏమైతే ఉన్నాయో, అంటే వాళ్ళు ఇప్పుడు లేరు కదా, చనిపోయారు, అది మనకి ఇన్ఫర్మేషన్ అనేది అప్ టు డేట్ ఇస్తుంది, ఈ నిన్నటి వరకు కూడా ఇస్తుంది అన్నమాట. కానీ చాట్ జీపీటీలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉండదు కాబట్టి 2021 వరకే ఏమైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది చూపిస్తుంది. అసలు ఈ చాట్ జీపీటీకి గూగుల్కి డిఫరెన్స్ ఏంటి అని తెలుసుకోవాలి. అసలు ఈ చాట్ జీపీటీ ఎలా యూజ్ చేయాలి అంటే గూగుల్లోకి వెళ్ళి చాట్ జీపీటీ అని కొట్టినా వస్తుంది, లేదా వెబ్సైట్కి వెళ్ళి chat.open.ai.com అని కొట్టినా వస్తుంది. ఇక్కడ మీ ఇమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. చాలా సింపుల్గా లాగిన్ అవ్వచ్చు ఒక యూజర్ లాగా. గూగుల్కి చాట్ జీపీటీకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మీరు గూగుల్లో పవన్ కళ్యాణ్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే లింక్స్, ఫొటోస్, నెంబర్ ఆఫ్ వీడియోస్ చూపిస్తుంది. కొన్ని వందల కొద్ది లింక్స్ వస్తాయి, అవన్నీ మనము చదువుకోవాలి. మనకి ఎగ్జాక్ట్గా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటో వెతుక్కోవాలి. అదే మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేశారనుకోండి, అది ఒకటే ఆన్సర్ ఇస్తుంది. మీరు పవన్ కళ్యాణ్ అని టైప్ చేసి సెర్చ్ చేయగానే పవన్ కళ్యాణ్ గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. గూగుల్లో వేల కొద్ది ఆన్సర్స్ ఉంటాయి, అదే చాట్ జీపీటీలో ఒకే ఆన్సర్ స్టెప్ బై స్టెప్ మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. ఇది చాలామందికి విపరీతంగా నచ్చేసింది, ఎందుకంటే మనకు టైం వేస్ట్ అవ్వకుండా కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. దీంట్లో డిఫికల్టీస్ కూడా ఉన్నాయి, తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మనము చాట్ జీపీటీలో హూ ఈజ్ పవన్ కళ్యాణ్ అని టైప్ చేస్తే ఒకే ఆన్సర్ ఇస్తుంది సుత్తి లేకుండా. అదే మనము గూగుల్లో టైప్ చేస్తే చూడండి ఎన్ని ఆన్సర్స్ ఇస్తుందో, లింక్స్, ఫొటోస్, వీడియోస్ ఇలా అన్ని పేజెస్ ఇస్తుంది. గూగుల్లో గివ్ మీ ఏ సింపుల్ ప్రోగ్రామ్ ఫర్ ఏ సింపుల్ క్యాల్కులేటర్ అని ఇస్తే ఇలా చూపిస్తుంది, లింక్స్ అన్నీ చూపిస్తుంది గూగుల్లో. అదే క్వశ్చన్ నేను చాట్ జీపీటీలో ఇస్తే మొత్తం ప్రోగ్రామే రాసేస్తుంది. చాట్ జీపీటీలో అన్నీ క్లియర్ కట్గా మెన్షన్ చేస్తుంది స్ట్రింగ్స్తో సహా. హౌ టు మేక్ బిర్యానీని మనము గూగుల్లో టైప్ చేస్తే రకరకాల వీడియోస్
రకరకాల వీడియోస్ ఇస్తుంది. కానీ చాట్ జీపీటీలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతామో చూపిస్తుంది క్లియర్గా, క్లియర్ కట్గా. నేను పోయెట్ అని టైప్ చేశాను తెలుగులో, నీట్గా క్లియర్గా ఆన్సర్ ఇచ్చేస్తుంది ఏమేమి పోయెట్స్ ఉన్నారు ఇక్కడ ఈ దీంట్లో అని చెప్పేసి. ఇలా చాట్ జీపీటీలో మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. ఈ చాట్ జీపీటీ గురించి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్గా ఈ వీడియో ఇంకా నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కింద కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి.